ఒక లైక్ తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్రేమ్స్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని మీద మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నారు పక్క ఒక లైక్ అయితే ఇస్కోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు వచ్చే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్స్, పిఎన్జీస్, లింక్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే పిఎన్జీస్ ఆర్ ఫైల్స్ పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీడియా ఫైర్ త్రూ. సో ఇప్పుడు ఫస్ట్ నేను హెచ్డి పిక్ అనేది తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఈ హెచ్డి పిక్ ఎందుకు తీసుకోవాలంటే టోటల్ పిక్కి క్లారిటీ పోకుండా ఉండడానికి హెచ్డి పిక్ అయితే తీసుకోవాలి. సో కంపల్సరీ ఇది తీసుకోండి. సో మళ్ళీ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఫ్రేమ్ దగ్గర డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్ క్లిక్ చేసిస్తే ఆ లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. సో హైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ ఫ్రేమ్స్ టూ ఫ్రేమ్స్ ఏదైతే ఉందో ఈ టూ ఫ్రేమ్స్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిస్తున్నాం. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఈ టూ లేయర్స్లో మనము ఫోటో అయితే ఫిల్ చేసేద్దాం. సో ఫస్ట్ ఫోటో ఫిల్ చేయాలంటే కింది లేయర్ అంటే ఫ్రేమ్ కన్నా కింది లేయర్ ఉండాలి కాబట్టి ఫ్రేమ్ కన్నా కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిక్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో మీకు ఇట్లా ఇది పోర్ట్రేట్ ఫ్రేమ్ కాబట్టి పోర్ట్రేట్ పిక్స్ అయితే తీసుకోండి. సో చాలామంది ఏం చేసిస్తారంటే తెలియకుండా ల్యాండ్స్కేప్ పిక్స్ అయితే తీసుకుంటున్నాం. సో అస్సలు సూట్ అవ్వవు అన్నమాట. సో ఇట్లాంటి పోర్ట్రేట్ పిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ మిగిలింది. సో అప్పుడు మీరు ఏం చేసిస్తారంటే సెకండ్ దానిలో ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి సో కొంచెం జూమ్ చేసుకొని సో ఇక్కడ చూడండి ఫ్రేమ్ ఇవతల ఫ్రేమ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఎరేజ్ చేసేసేయాలి. సో ఎరేజ్ చేసేసిన తర్వాత ఇది ఫ్రేమ్ లేయర్తో మర్జ్ డౌన్ చేసేసేయాలి అండ్ మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను కింద ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో మీకు ఇష్టం వచ్చిన పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ పిక్స్ అయినా పర్లేదు, నాన్ ఎడిట్ పిక్స్ అయినా పర్లేదు. సో మీ ఇష్టం, అది మీ ఒపీనియన్, మీ ఇష్టం అన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది. సో దీనిలో మనం ఎరేజ్ చేయాల్సింది ఏమీ లేదు. సో ఇది కూడా నేను పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని మర్జ్ డౌన్. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను సేమ్ యాస్టిస్ ఇన్ ద ఒక సింగిల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ ఎంతవరకు డిక్రీజ్ చేసేస్తారంటే వెనకాల ఒక ఫ్రేమ్ ఉంది కదా, సో సేమ్ ఆ ఫ్రేమ్ సైజ్ అనేది రావాలి. సో ఇప్పుడు చూడండి రెండు ఫ్రేమ్ ఒకటే సైజ్ వచ్చేసినాయి. సో ఈ సైజ్ వచ్చేసిన తర్వాత ఇది ఇటు సైడ్ కనేసేయండి. సో ఇక్కడ నుంచి మనం అంటే ఇటు సైడ్ కూడా వచ్చేసిస్తుంది. సో ఇది కొంచెం ఇటు తిప్పండి, ఈ రొటేట్ ఆప్షన్ ఉంది కదా 90 డిగ్రీస్లో తిప్పండి. సారీ, చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి ఇక్కడికి తీసుకురండి ఫ్రేమ్ దగ్గరికి. సో ఫ్రేమ్ దగ్గరికి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇది పెట్టేసేయండి. ఫ్రేమ్ సేమ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టేసి. సో జాగ్రత్త, సైజ్ అనేది చేంజ్ అవ్వద్దు, రెండు మూడు మనకు సేమ్ ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి -90 డిగ్రీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టేసేయండి. సో జాగ్రత్తగా ఫ్రేమ్ మీద ఫ్రేమ్ ఇలా వచ్చేటట్టు పెట్టేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ ఫ్రేమ్ వచ్చేసి కింది ఈ లేయర్ని లాంగ్ టైప్ చేసేసి కిందికి అనేసేయండి, కిందికి వచ్చేసిస్తుంది. సో కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను దీనికి ఒక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది కూడా కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నాను. సో సైజ్ డిక్రీజ్ చేసేసిన తర్వాత రెండిట్లో ప్రాపర్గా పిక్చర్ వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి ఎరేజర్ సింబల్ ఆల్రెడీ సెలెక్షన్ ఉంది కాబట్టి సో ఇది మిగతాది ఎరేజ్ చేసేస్తున్నాను. సో యాక్చువల్గా ఇక్కడ మీరు ల్యాండ్స్కేప్ పిక్ తీసుకోవాలి. సో నా దగ్గర ల్యాండ్స్కేప్ పిక్ లేదు కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. బట్ ఇదే నేను ల్యాండ్స్కేప్లో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా నేను ఫ్రేమ్తో పాటు మర్జ్ డౌన్ చేసేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ కూడా కావాలి, ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ సర్కిల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నాను. సో సైజ్ ఎంతలా డిక్రీజ్ చేసేస్తారంటే సో ఈ సైజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది.
సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇంకా కొంచెం నేను లెఫ్ట్ కనెక్ట్ చేస్తున్నా. సో ఇట్లా కొంచెం లోపలికి పోతేనే బాగుంటుంది లుకింగ్. ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేద్దామా. సో ఈ సైజ్ సరిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. కొంచెం ఇది డార్క్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో పెన్సిల్ పక్క నుండి సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం డార్క్ చేసేస్తున్నాను, కొంచెం మాత్రమే. సో ఈ సైజు ఈ డార్క్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళా కింది లేయర్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో దీంట్లో కూడా ఒక ఫోటో ఫిట్ కావాలి కదా. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఫస్ట్ ఇది కూడా నేను సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నాను. సో ఈ ఇందులో పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో మీరు కూడా ఫొటోస్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ అయ్యేటట్టు, ప్రాపర్గా ఐ మీన్ ఏమంటారు, ప్రాపర్గా సూట్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకోండి, ఏ ఫ్రేమ్కి తగ్గట్టు ఆ ఫ్రేమ్కి. అండ్ కలర్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే మనకు లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్రేమ్స్లో మనకు ప్రాపర్గా సూట్ అయితేనే మనకు బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి ప్రాపర్గా ఫిట్ అయిపోయినాయి 4 ఫ్రేమ్స్ కూడా. సో ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఫస్ట్ ఇది రెండు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను. సో కొంచెం నాకు సైజ్ అయితే పెద్దగా అనిపిస్తుంది. కొంచెం నేను ఇది సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నాను. సో యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేసి కొంచెం పైగా వేసేస్తా. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో ఇవి అన్నీ కూడా నేను ఒకటే లేయర్తో నేను మర్జ్ డౌన్ చేసేస్తాను. సో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒకటే లేయర్తో మర్జ్ డౌన్ చేశాను. సో ఇప్పుడు కింది లేయర్ అనేది మళ్ళా డోర్ క్లిక్ చేసేస్తే వచ్చేసేస్తుంది కింది లేయర్. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది వెనకాల కనిపిస్తున్న ఇది. సో ఇది క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని సో 10% బ్లర్ చేసేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో 10% ఎందుకు బ్లర్ చేసేస్తున్నామంటే ఫోకస్ అనేది మన పిక్చర్స్ మీద ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి అన్ని ఒక్కొక్క పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను PNGs ఇచ్చాను కదా. సో ఫస్ట్ ఇది ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసి కొంచెం ఇది సైజ్ ఇంక్రీజ్ చేసేసి కొంచెం రొటేట్ చేసేసి సో ఇది కొంచెం నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో ఇక్కడ చూడండి ప్రాపర్గా ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో మొత్తం పైన నుంచి కింది వరకు అవసరం లేదు. కొంచెం కట్ అయిపోయినా ప్రాపర్గా బాగానే ఉంటుంది. సో పెన్సిల్ పక్క నుండి సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ సెలెక్ట్ చేసుకొని ఈ డాట్ ఉంది కదా మొత్తం కింది కనేసేయండి. సో టోటల్గా బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ అయిపోయింది కదా. మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లైర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అది ఏందో అనిపిస్తలేదు యాక్చువల్గా. సో ఇది వచ్చేసి కింద గడ్డి అన్నమాట. సో ఇది కూడా నేను కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ ఇంక్రీజ్ చేసేసి ఇది ఇక్కడ పెట్టేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇవి రెండు కూడా నేను ఒకటే లేయర్కి మర్జ్ డౌన్ చేసేస్తున్నాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇదేంటి, సో ఇది ఇట్ సైడ్ రావాలి. సో ఫస్ట్ ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇది కొంచెం ఫస్ట్ భూమి నుంచి టచ్ కావాలి కాబట్టి సో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి కొంచెం లెఫ్ట్ సైడ్కి కొంచెం ఇట్లా ఎత్తుకు వచ్చేసేస్తే సరిపోతుంది. సో ఇది కూడా లేయర్ సింబల్ మర్జ్ డౌన్ అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఇది అనుకుంటా క్లిక్ ఆన్ యాడ్. సో ఇది ఏంటంటే ఇట్లా వచ్చేసింది కదా. సో ఇదేంటంటే గ్రేడియంట్ అన్నమాట. సో ఇది కూడా ఎక్స్ట్రాస్ క్లిక్ చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టేసుకోండి. సో ఆన్ పెట్టేసుకున్న తర్వాత ఇది క్లిక్ చేసి ఇక్కడ వరకు లాగిన్ తర్వాత మళ్ళీ లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది చూడండి సింపుల్గా మంచి ఎఫెక్ట్ అయితే ఇచ్చేసిస్తుంది. సో ఇది కూడా లేయర్ సింబల్ మర్జ్ డౌన్ అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇంకా మనకు మిగిలిపోయింది ఏంటిది, ఇక్కడ లోగోనే కదా. సో లోగో కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను రైట్ క్లిక్. అండ్ ఇంకా మిగిలిపోయినవి ఏమేమి ఉన్నాయో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో లోగో కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంకొకటి ఇది మిగిలిపోయింది అనుకుంటా. సో ఈ బర్డ్స్తోనే కొంచెం మనకు మంచి లుక్ అయితే వచ్చేసేస్తుంది. సో బర్డ్స్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి. సో ఇంకా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. సో దీనికి మీరు హ్యాపీ బర్త్డే అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే మీ క్రియేటివిటీ యూస్ చేసేసి బర్త్డే ఎడిటింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే ఇంత గైస్. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో పిక్ ఇంకా మంచిగా కావాలంటే మనం లైట్ రూమ్కి పక్క తీసుకెళ్ళాలి కదా. సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను.
సో పిక్ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్పనింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 97% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను ఆల్మోస్ట్ 60% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 57% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ ఇంకేవి కూడా నేను టచ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ సో స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ వచ్చేసి 47% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 8%. అండ్ విగ్నెట్స్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా కొంచెం మాత్రమే. అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో ఇంకా మీరు ఏమైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇంతే సరిపోతుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాస్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ వచ్చేసి సో మొత్తం కిందిపోయింది. సో అట్లా ఏది పడితే అట్లా సెలెక్ట్ చేసుకుంటే అట్లా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ వచ్చేసి ఇది. సో లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.